లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారం కోసం ఇక నుంచి ఆదాన్ యాప్ లో చదవడమే కాదండి, వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ యాప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, తప్పకుండా మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్, నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో T20 వరల్డ్ కప్ లో మ్యాచ్ నెంబర్ 15 వచ్చేసింది అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్. రెండు టీమ్స్ గ్రూప్ ఏ గ్రూప్ బి స్టేజ్ లో బాగా పోటీ పడి ఎండ్ ఆఫ్ ద డే సూపర్ 12 కి వచ్చేసాయి. మరి రెండు టీమ్స్ పోటీ పడితే ఏ టీం గెలుస్తుంది, ఏ టీమ్ కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు వీడియోలో అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మ్యాచ్ జరిగేది షార్జాలో. షార్జా పిచ్ మనందరికి తెలిసిందే, 140 దాటించుకున్నారంటే 100% గెలుస్తారు, 160 అంటే ఇంకా కన్ఫామ్ విన్ అని చెప్పుకోవచ్చు. 130 to 140 మధ్యలో స్కోర్ వచ్చింది అనుకోండి, ఇక బౌలింగ్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మరి శ్రీలంక ప్లేయింగ్ 11 ఎలా ఉంది, గెలవడానికి శ్రీలంకకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. సో శ్రీలంక ఓపెనింగ్ కనుక మనం చూసుకుంటే ఓపెనర్స్ పరంగా నిశాంక మరియు కుషాల్ పెరేరా. నిశాంక అయితే లీగ్ మ్యాచెస్ లో బాగానే ఆడాడు, అంటే వార్మప్ మ్యాచెస్ కాకుండా వీళ్ళకి గ్రూప్ ఏ గ్రూప్ బి మ్యాచెస్ జరిగాయి కదండి, ఆ మ్యాచెస్ లో నిశాంక బ్యాటింగ్ పరంగా మాత్రం ఒక ఎస్టాబ్లిష్ ఇన్నింగ్స్ అనేది చూపించాడు. సో బ్యాటింగ్ పరంగా రైట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ కుషాల్ పెరేరా లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ కూడా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ కుషాల్ పెరేరా వచ్చేసి ప్రజెంట్ శ్రీలంక టీమ్ కి వికెట్ కీపర్. సో ఓపెనింగ్ పరంగా వీళ్ళిద్దరు అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు. సో ఏంటంటే నిదానంగా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుకుంటూ ఎక్కువ ప్రెజర్ చేసుకోకుండా సింపుల్ గా ఇన్నింగ్స్ ని ముగించుకుంటే చాలా బాగుంటుంది. ఇక తర్వాత వన్ ఆన్ లో వచ్చే ప్లేయర్ చాందిమల్. చాందిమల్ కూడా ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ బ్యాటింగ్ పరంగా కూడా చాలా స్టెబుల్ గా కనిపిస్తాడు అండ్ అగ్రెసివ్ హిట్టర్ కూడా. సో బేసిక్ ఏంటంటే షార్జా పిచ్ ఎలా ఉంటుంది, స్లో పిచ్. ఇక్కడ ఏంటంటే పవర్ ప్లే లో ఎన్ని రన్స్ చేసుకుంటే అదంతా మనకు బోనసే. పవర్ ప్లే అయిపోయాక ఆటోమేటిక్ గా స్కోర్ బోర్డ్ కానీ రన్ రేట్ కానీ మొత్తం తగ్గుతుంది కాబట్టి సో పవర్ ప్లేని వీళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇక తర్వాత ఫెరాండో. ఫెరాండో కూడా కొత్తగా టీమ్ లోకి వచ్చాడు, ఇతను రైట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ బ్యాటింగ్ పరంగా కూడా ఓకే ఓకేలా కనిపిస్తున్నాడు. బట్ ఏంటంటే శ్రీలంక గ్రూప్ మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది, అది శ్రీలంకకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక తర్వాత రజపక్స. రజపక్స వచ్చేసి శ్రీలంక టీమ్ లో ఆడుతున్నాడు ఎప్పటి నుంచో అండ్ బ్యాటింగ్ సైడ్ బౌలింగ్ సైడ్ రెండు విధాలుగా టీమ్ కి చాలా బెనిఫిట్ అండ్ బ్యాటింగ్ పరంగా మనం చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ కూడా చాలా బాగా వేయగలుగుతాడు. సో ప్రజెంట్ శ్రీలంక టీమ్ లో ఉన్న బెస్ట్ ఆల్రౌండర్స్ లో ఒక ఆల్రౌండర్ రజపక్స అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత హసరంగ. హసరంగ గురించి మనకు తెలిసిందే, ఆల్రెడీ ఈ పిచ్చెస్ మీద సరిగ్గా లేదు కానీ శ్రీలంక టీమ్ లోకి వెళ్ళాక గ్రూప్ మ్యాచెస్ లో మాత్రం బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. మనం లాస్ట్ మ్యాచెస్ లో కనుక చూసుకుంటే 71 రన్స్ చేశాడు ఒక మ్యాచ్ లో, గ్రూప్ మ్యాచ్ లో. సో బ్యాటింగ్ పరంగా సెటిల్ గా ఉన్నాడు అండ్ బౌలింగ్ పరంగా కూడా లీగ్ మ్యాచెస్ లో చాలా కంట్రోల్ గా చాలా బ్లెస్ ఎకానమీతో బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఇక తర్వాత శనక. శనక వచ్చేసి ప్రజెంట్ శ్రీలంక టీమ్ కి కెప్టెన్ అండ్ కెప్టెన్సీ కూడా బాగానే చేస్తున్నాడు. బట్ ఏంటంటే టీమ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ బాగా సెట్ అయ్యి బాగా ఆడితే శ్రీలంకకి కొంచెం హోప్స్ అనేవి కనిపిస్తాయి. ఇక తర్వాత కర్ణరత్నే. కర్ణరత్నే వచ్చేసి రైట్ ఆర్మ్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా, బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి బెనిఫిటే అండ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అని కూడా చెప్పుకోవచ్చు ఉన్న ఫేస్ బౌలింగ్ అటాక్ లో. ఇక తర్వాత చెమిరా. చెమిరా కూడా బౌలింగ్ వైజ్ చాలా బెనిఫిట్ అండ్ ముఖ్యంగా లైన్ లైన్ చాలా పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఏంటంటే అపోజిషన్ ని గుర్తుపెట్టుకుని అపోజిషన్ టాప్ ఆర్డర్ ని ఎలా వీళ్ళు డిక్రీస్ చేయాలనే విధంగా వీళ్ళు బౌలింగ్ చేసుకుంటే ఖచ్చితంగా చెమిరా బౌలింగ్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. ఇక తర్వాత తీక్షణ. తీక్షణ వచ్చేసి లెగ్ స్పిన్నర్ అండ్ స్పిన్ పరంగా ఓకే ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ ఏ పిచ్చెస్ ఎక్కువగా స్పిన్ వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. సో మాక్సిమం ఇలాంటి స్పిన్నర్స్ కనుక కంట్రోల్ లో బౌలింగ్ చేయగలిగితే టీమ్ కి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చివరిగా వచ్చే ప్లేయర్ కుమారా. లహీరో కుమారా వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ కొత్తగా టీమ్ లోకి వచ్చాడు. బట్ ఏంటంటే గ్రూప్ మ్యాచెస్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు. సో మొత్తంగా శ్రీలంక ప్లేయింగ్ 11 కూడా ఏంటంటే చూడడానికి చాలా పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంది. బట్ టీమ్ మొత్తం వెరీ వెల్ గా ఎగ్జిక్యూట్ చేసి బాగా ఆడగలిగితే ఈజీగా వీళ్ళు మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ శ్రీలంక టీమ్ లో మొత్తంగా మనం చూసుకుంటే ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. సో యావరేజ్ గా వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కన్ఫర్మ్ గా 160 రన్స్ చేస్తే వీళ్ళు మ్యాచ్ కాపాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కవేళ మ్యాచ్ కంపల్సరీగా గెలిచాలంటే 140 అయినా దాటించుకోవాలి, 140 కన్నా తక్కువ వస్తే మాత్రం 50-50 గేమ్ అయితే అవుతుంది. మరి లేట్ చేయకుండా బంగ్లాదేశ్ టీమ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఎలా ఉన్నారు, గెలవడానికి బంగ్లాదేశ్ కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా నయీమ్ మరియు లింటన్ దాస్. నయీమ్ అయితే బ్యాటింగ్ పరంగా బాగానే ఉన్నాడు అండ్ గ్రూప్ మ్యాచెస్ లో కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మనం బాగా గమనిస్తే ఇంపార్టెంట్ మ్యాచ్ లో 64 రన్స్ కూడా చేయగలిగాడు అండ్ బ్యాటింగ్ పరంగా లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ మరోపక్క లింటన్ దాస్. లింటన్ దాస్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటే కన్ఫామ్ గా వీళ్ళు అపోజిషన్ ని బీట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక తర్వాత వన్ డన్ వచ్చే ప్లేయర్ బంగ్లాదేశ్ ఆనుమత్యం షకీబుల్ హసన్. షకీబుల్ హసన్ కి ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు. సో మాక్సిమం ఉన్నంత వరకు 100% పర్ఫార్మెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో
సో షకీబుల్ హసన్ బ్యాటింగ్ అని బౌలింగ్ అని రెండు విధాలుగా టీమ్ కి చాలా బెనిఫిట్ అండ్ బంగ్లాదేశ్ విన్నింగ్ ఫ్యాక్టర్ లో షకీబుల్ హసన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఇక తర్వాత నూరుల్ హసన్ వచ్చేసి ప్రజెంట్ టీమ్ కి వికెట్ కీపర్ అండ్ కీపింగ్ వైజ్ బాగానే ఉన్నాడు, బ్యాటింగ్ కూడా కొంచెం బాగానే చేయగలుగుతాడు. సో ఇంపార్టెంట్ టైమ్ లో ఏంటంటే హిట్టింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పుడు నూరుల్ హసన్ ని త్వరగా పంపించుకుంటే హిట్టింగ్ బాగా చేయగలుగుతాడు. ఇక తర్వాత హఫీఫ్ హుసేన్ కూడా బ్యాట్స్మెన్, బ్యాటింగ్ వైజ్ అయితే బాగానే కనిపిస్తున్నాడు, బట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ ఎలా చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. పవర్ ప్లే వరకు టీమ్ ఒక రకంగా ఉంటుంది, పవర్ ప్లే అయిపోయాక వికెట్స్ పడుతుంటాయి కాబట్టి అప్పుడు ఇలాంటి ప్లేయర్స్ గ్రీస్ లోకి వచ్చినప్పుడు ఎలా బ్యాటింగ్ చేసి ఎలా టీమ్ ని సేవ్ చేసుకుంటారు అనేది అర్థం కావాలి. ఇక తర్వాత మహమ్మదుల్లా వచ్చేసి బంగ్లాదేశ్ టీమ్ కి కెప్టెన్ అండ్ కెప్టెన్స్ వైజ్ చాలా బాగా చేయగలుగుతున్నాడు. సో టీమ్ ని గెలిపించుకోవాలంటే మహమ్మదుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్ అనేది 100% కావాలి అండ్ బౌలింగ్ వైజ్ కూడా మహమ్మదుల్లా ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు. ఇక తర్వాత ముస్తాఫిజుర్ రహీమ్ మనకు తెలిసిందే బంగ్లాదేశ్ టీమ్ కి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటింగ్ పరంగా. అంటే ఎలాంటి టైం అయినా సరే ఒక స్టాండర్డ్ ఇన్నింగ్స్, బాల్ టు బాల్ ఇన్నింగ్స్ అనేది రహీం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఇక తర్వాత సైఫుద్దీన్ వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ బౌలింగ్ పరంగా మాత్రం ఓకే, బట్ ఏంటంటే శ్రీలంకతో డీల్ చేస్తున్న కాబట్టి బౌలింగ్ వైజ్ మాత్రం వీళ్ళు చూసుకొని బౌలింగ్ చేయాలి, లేకుంటే మాత్రం కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత మెహందీ హసన్, బంగ్లాదేశ్ టీమ్ లో ద బెస్ట్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ తర్వాత మెహందీ హసన్ అని చెప్పుకోవచ్చు. మెహందీ హసన్ బ్యాటింగ్ వైజ్ వన్ డౌన్ లో కూడా వచ్చి బ్యాటింగ్ చేయగలుగుతాడు అండ్ బౌలింగ్ మాత్రం పవర్ ప్లే అయినా సరే డెత్ ఓవర్స్ అయినా సరే చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు. ఇక తర్వాత తస్కిన్ అహ్మద్ బౌలింగ్ వైజ్ ఓకే, బట్ బ్యాటింగ్ వైజ్ అంత అయితే లేదు. సో బ్యాటింగ్ పరంగా ఏంటంటే బంగ్లాదేశ్ టీమ్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కొంచెం స్టేబుల్ గా కనిపిస్తున్నాయి, అది బంగ్లాదేశ్ కి కొంచెం అడ్వాంటేజ్. ఇక చివరిగా ముస్తాఫిజుర్ అయితే ఐపీఎల్ అంతగా ఆకట్టుకోలేదు, బట్ ఏంటంటే బంగ్లాదేశ్ టీమ్ తరఫున మాత్రం కొంచెం బాగానే బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తంగా బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 కూడా చాలా సెటిల్ గా అనిపిస్తుంది అండ్ టీమ్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ ఇద్దరు స్పిన్నర్స్ కూడా షకీబుల్ హసన్ మరియు మెహందీ హసన్, వీళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ రెండు టీమ్స్ కనుక డీ కొడితే ఖచ్చితంగా బంగ్లాదేశ్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను అండ్ బంగ్లాదేశ్ గెలుస్తుంది నా ఫీలింగ్. సో మీరు కూడా ఏ టీమ్ గెలుస్తుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను. క్రికెట్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ చేస్తాను. మీలో ఎవరైనా ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి, అక్కడ క్రికెట్ అప్డేట్స్ అనేది చాలా రెగ్యులర్ గా ఉంటాయి అండ్ వరల్డ్ కప్ ప్రిడిక్షన్స్ అనాలిసిస్ పరంగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నా మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.